బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. ఆంధ్రప్రదేశ్లో మరొక ఎన్నికల నగారా మోగింది. ఇప్పటికే పంచాయతీ ఎన్నికలు జరుగుతున్న నేపథ్యంలో తాజాగా మున్సిపల్ ఎన్నికల షెడ్యూల్ విడుదల చేసింది రాష్ట్ర ఎన్నికల సంఘం. ఈ ప్రకారం చూసుకుంటే మార్చి 10వ తేదీన పురపాలిక ఎన్నికలు జరగబోతున్నాయనేది ఎన్నికల సంఘం విడుదల చేసిన నోటిఫికేషన్. మొత్తం 14వ తేదీన ఓట్ల లెక్కింపు కూడా పూర్తయిపోతుంది. మొత్తం ఎన్నికల సంఘం విడుదల చేసిన షెడ్యూల్ ప్రకారం ఎన్నికల షెడ్యూల్ విడుదలైంది. అయితే ప్రస్తుతం మార్చి 3వ తేదీ మధ్యాహ్నం 3 గంటల వరకు ఎన్నికల ఉపసంహరణ ప్రక్రియ కూడా కొనసాగించబోతున్నట్లు ఎన్నికల సంఘం ప్రకటించింది. అయితే ఎన్నికల షెడ్యూల్ విడుదలైన నేపథ్యంలో, మున్సిపల్ ఎన్నికలు విడుదలైన నేపథ్యంలో, ఇదే సమయంలో పంచాయతీ ఎన్నికలు జరుగుతున్న నేపథ్యంలో ఎటువంటి ప్రక్రియ చోటు చేసుకునే అవకాశం ఉంది ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర రాజకీయాల్లో, ఇదే అంశం మీద ప్రస్తుతం మనతో మాట్లాడడానికి పురుషోత్తమ్ రెడ్డి గారు ఉన్నారు, పొలిటికల్ అనలిస్ట్. పురుషోత్తమ్ రెడ్డి గారు నమస్తే. ఎలా చూడాలి ఇప్పటికే పంచాయతీ ఎన్నికల పోరు అంటే గ్రామీణ ప్రాంతాల్లో, పల్లె ప్రాంతాల్లో పల్లె పోరు, కానీ ఇది పూర్తిగా పట్టణాల్లో జరగబోతోంది. ఏ విధమైన అవకాశాలు ఉన్నాయి వైఎస్ఆర్సీపీకి కానీ తెలుగుదేశం పార్టీకి కానీ, ఎటువంటి మార్పు వచ్చే అవకాశం ఉంటుంది, దానికి దీనికి డిఫరెన్స్ ఎలా చూడాలి? సాధారణంగా అయితే ఈ ప్రభుత్వం అధికారంలోకి వచ్చి 2 ఏళ్ళు గడుస్తున్న నేపథ్యంలో అటు పంచాయతీ ఇటు ఎంపీటీసీ ఎస్పీటీసీ మున్సిపల్ ఎన్నికలు ఈ ప్రభుత్వం 2 ఏళ్ల పాలన పైన ఎలా భావిస్తున్నారు అని చర్చ జరగాల్సిన సమయం ఇది. అలా జరుగుంటే అధికార పార్టీకి లాభం ఉండేది తప్పకుండా సరిదిద్దుకోవడానికి. ప్రతిపక్షం కూడా ఈ ప్రభుత్వం పట్ల ఎలా ఉన్నారు ప్రజలు, మనం అనుకున్నట్టున్నారా లేకపోతే ఇంకో రకంగా అర్థం చేసుకోవడానికి ఒక ఉపయోగపడేది, ప్రజలకు కూడా ప్రయోజనం ఉండేది. కానీ దురదృష్టవశాత్తు ఈ ఎన్నికలు వాయిదా పడినప్పటి నుంచి ఎలక్షన్ కమిషనర్ చేతిలో ఏముంది, ప్రభుత్వం ఏం చేతిలో ఉంది, ఇనానుమస్ కరెక్టా కాదా, గెలిస్తే ఎవరు గెలిచారు, ఈ చర్చ జరుగుతా ఉంది. ఇది ఒక దురదృష్టకర పరిణామం. కాబట్టి ఇట్లాంటి వాతావరణం ఉన్న ఎన్నికల్లో అద్భుతాలు ఏమి జరగవు. ఎవరు అవకాశాలు ఉన్నారు వాళ్ళు గెలవడం వాడడం తప్ప, ఒక పార్టీ గెలవడం ఒక పార్టీ ఓడిపోవడం రెండే తప్ప. మనం ఏదైతే ఆశిస్తున్నాము ఎలక్షన్ వస్తే ఒక సార్వజనిక ఎలక్షన్, ఒక బై ఎలక్షన్ అనుకుంటే ఒక ప్రాంతానికి సంబంధించింది, మొత్తం ఎంటైర్ జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం అధికారంలోకి వచ్చినప్పుడు ఎట్లయితే రాష్ట్ర ప్రజలందరూ భాగస్వాములు అయినారో, ఈ 2 ఏళ్ల తర్వాత అంత భారీ ఎన్నికలు ఇవి. అట్లాంటి ఎన్నికలు ఒక ప్రజలకు సంబంధించిన ఇష్యూకి కాకుండా ప్రజలకు సంబంధం లేని పార్టీలు ఆధిపత్యాలు, వ్యవస్థల ఆధిపత్యాలు, వ్యవస్థల మంచి అడ్డగని చర్చ జరగడం వల్ల నాకు తెలిసి పంచాయతీ ఎన్నికల్లో ఎలాంటి చర్చ నడిచిందో అంతకన్నా కొంచెం తక్కువ చర్చతోనే మున్సిపల్ ఎన్నికలు ముగిస్తాయని అనుకుంటున్నాను. కానీ ఇక్కడ మనం డిఫరెన్స్ చూస్తే గనక సంక్షేమం అనేది పెద్దపీట వేసింది పంచాయతీ ఎన్నికల్లో, ఓకే, కానీ ఇక్కడ మున్సిపల్ ఎన్నికలు వచ్చేసరికి ఇక్కడ మాటల గారడీలు అనేది నడవనే చాలా స్పష్టంగా అర్థమవుతుంది. ఎందుకంటే చాలా మంది మేధావులు ఉంటారు, చదువుకునే వాళ్ళు ఉంటారు, పట్టణాలు అంటే విద్యావంతులు ఉంటారు, వీళ్ళందరూ ఓటేసే పరిస్థితి, వాళ్ళందరూ చాలా క్యాలిక్యులేషన్స్ ఉంటాయి, చాలా రకాలుగా ఆలోచిస్తారు. ఇప్పుడు ఇలాంటి పరిస్థితుల్లో నెగ్గుకు రావడం అనేది ఎంతవరకు సాధ్యమవుతుంది? మున్సిపల్ ఎన్నికలు తిరుపతి వాసులుగా నేను చెప్తున్నాను, తిరుపతి మున్సిపల్ ఎన్నికల్లో ఒకటి 50 డివిజన్లకి 10 నెలల క్రితం జరిగింది. అప్పుడు 50 డివిజన్లకి ప్లస్ ఒక చైర్మన్ జరిగినప్పుడు బీజేపీ చెప్పి నడిచింది ఏంటంటే ఈ ప్రభుత్వం పట్ల ఏమనుకుంటున్నారు, జగన్మోహన్ రెడ్డి గారు సంక్షేమ పథకాల పట్ల ముఖ్యంగా మధ్యతరగతి ప్రజలు ఏమనుకుంటున్నారు, వాళ్ళకి ఏమందుతున్నారు, ఉద్యోగస్తులు ఏమనుకుంటున్నారు, తిరుపతి అర్బన్ ఏరియాతో పాటు మెట్రోపాలిటన్ సిటీ లాంటిది కాబట్టి ఇక్కడ మిడిల్ క్లాస్ అప్పర్ మిడిల్ క్లాస్ బెగర్ ఫ్యాక్టర్ గా ఉంటుంది, ముఖ్యంగా ఆదాయ వర్గాలు ఉంటాయి, వీళ్ళందరూ ఏమనుకుంటున్నారు జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం పట్ల చెప్పి నడిచింది. ఇప్పుడు జరగబోయే చర్చ ఏమవుతుంది, ఇప్పుడు మన జరిగిన ఎన్నికలు ఆగిన తర్వాత ప్రారంభమైంది కాబట్టి 50 అవుట్ ఆఫ్ 16 16 ఆల్రెడీ ఇనానుమస్ అయిపోయినాయి, ఇంకా ఇంకో 10 రోజులు టైం ఇచ్చారు ఎలక్షన్ కమిషనర్, అంటే ఇనానుమస్లు చేసుకోవడానికి ఇంకొక 2 అవకాశాలు ఉన్నాయి అంటే ఉత్తరాలు చేయడానికి. ఈ 10 రోజుల్లో ఏం జరగదు కష్టం, ఒక 25 30 25 ఇనానుమస్ అయిపోతే అసలు మున్సిపల్ చైర్మన్ డిక్లేర్ అయిపోయినట్టు లెక్క, ఆ తర్వాత ప్రజల యొక్క కొలత ఎలా ఉంటుంది? కాబట్టి ఒక సార్వజనిక అంటే అదే టైంలో విత్డ్రాల్ కూడా పెరిగే అవకాశం ఉంటదేమో, అలా కూడా చూడొచ్చేమో. ఖచ్చితంగా ఇప్పుడు మామూలుగా ప్రతిపక్షాలు ఏం ఆశించాయంటే నిమ్మగడ్డ రమేష్ కుమార్ గారి ద్వారా జరగబోయే మున్సిపల్ ఎన్నికలు రద్దు చేస్తారేమో, ఎందుకంటే ఎన్నికల ప్రక్రియ అటు ఇటు కాంటైంలో వాయిదా పడ్డాయి. ఎంపీటీసీ జెస్పీటీసీలు అయినా డిక్లరేషన్ పంపించారు, ఇక అది కూడా ఇవ్వలేదు. కాబట్టి ఎన్నికలు టోటల్ గా రద్దు చేసి ఫ్రెష్ గా నోటిఫికేషన్ ఇస్తారని ప్రతిపక్షాలు భావించాయి. అందుకు భిన్నంగా ఆయన ఏం చేశారు, కనీసం ఇంత ఆరోపణలు వచ్చినాయి, కనీసం నామినేషన్ చేస్తున్నాయని ఇంకో రోజు టైం ఇస్తారేమో అనుకున్నారు అందరు వాళ్ళు. అందుకు భిన్నంగా వాళ్ళు ఏం చేస్తారు, ఎన్నికల ప్రక్రియ ఎట మొదలవుతుందంటే విత్రాల్ చేసుకునేందుకు 2 రోజులు టైం ఉంది, 2 3 తేదీ విత్రాల్ చేసుకునే టైంతో స్టార్ట్ అవుతుంది. అంటే 2 3 తేదీ విత్రాలు అంటే ఈ 10 రోజులు ఏం జరగాలి, ఈ రోజు నుంచి 2వ తేదీ వరకు కూడా విత్రాలు జరిగే ప్రాసెస్ జరుగుతుంది. అంటే విత్రాలు కూడా గణనీయంగా మళ్ళీ జరిగే అవకాశం ఉంది.
మొత్తం మున్సిపాలిటీలో. ఆ రకంగా ఇంకొన్ని మున్సిపాలిటీల విత్తనాలు జరుగుతాయి. మనకు గ్రామీణ వాతావరణంలో ఎన్నికలు అధికార పార్టీ ప్రధానంగా ఇనానమస్ కార్యక్రమాల పట్ల మొగ్గు చూపుతుందనేది క్లారిటీ కనిపిస్తా ఉంది. కాబట్టి ఖచ్చితంగా ఎన్నికలు ఇంకొన్ని విత్తనాలు జరిగినాయి అనుకోండి, మెజారిటీ మ్యాజిక్ ఫిగర్ ఉంటుంది కదా మున్సిపల్ చైర్మన్ గెలవడానికి, ఆ మ్యాజిక్ ఫిగర్ ఎన్నికలతో సంబంధం లేకపోయినా వచ్చేస్తుందేమో అని నేను అనుకుంటా. వచ్చేసిన తర్వాత ప్రజల ముందు మారిపోతుంది. ఎంత చైర్మన్ పాలన వాళ్ళు అయిపోయిన తర్వాత ఇంకా ప్రభుత్వం మీద రెఫరెండము ప్రభుత్వం మీద అభిప్రాయాలు ఏమి ఉంటాయని నేను అనుకోవట్లేదు. అయితే ఇక్కడ ఇప్పటి వరకు చేసిన సంక్షేమం అంతా పల్లె ప్రాంతాలకే వెళ్ళిపోతుంది, పట్టణాల్లో అభివృద్ధి అనేది వాళ్ళు చూస్తారు ఖచ్చితంగా, అభివృద్ధి అనేది అయితే ఇంకా ఎక్కడా జరగలేదు అనేది. ఇప్పుడు మరి అది ఏమైనా ఎఫెక్ట్ చూపిస్తుందా అధికార పార్టీకి, అది ఏమైనా ఇబ్బందికరంగా మారే అవకాశం ఉంటుందా? మీరు సాధారణ అన్ని ఒక సంవత్సర ప్రకారం ఇనానమస్ లేకుండా ఫుల్ పేపర్గా ఎన్నికలు జరుగుతుంటే ఖచ్చితంగా ప్రజలు ఆలోచించడానికి అవకాశం ఉండేది. మనం ఒక సందర్భంలో ఇంటర్లో మాట్లాడుతున్నట్టు అంటే ప్రజల్లో మిడిల్ క్లాస్ లో ఆ భావన ఉంది, సంక్షేమ పథకాల చుట్టూనే ప్రభుత్వం నడుస్తా ఉంది, నిర్మాణాత్మక కార్యక్రమాలు నాన్ ప్లాన్ బడ్జెట్ తగ్గిపోతా ఉంది, ప్లానింగ్ బడ్జెట్ లేదు, స్ట్రాటజీగా ముందుకెళ్ళట్లేదు, ఖర్చులన్నీ కూడా పంపకాలకే తయారైపోతున్నాయి, ఇది మంచిది కాదేమో అన్న ఒక పెద్ద తీర్పు మిడిల్ క్లాస్ అప్పర్ మిడిల్ క్లాస్ లో ఉంది. అయితే అది ఎప్పుడు బయటపడతాయి, ఒక సాధారణ ఎన్నికల లాగా జరిగేది. మొత్తం తిరుపతి నేను చెప్పాను, బహుశా ఈ ఇనానమస్ కార్యక్రమం వచ్చేసరికి అవుట్ ఆఫ్ సిటీలో 26 ఇనానమస్ లు ఈ చైర్మన్ డిక్లేర్ అయినట్టుగా ఇంకా ప్రజలకు ఆసక్తి ఉండదు. ఒక సార్వజనీయమైన ప్రభుత్వం మీద అభిప్రాయం చెప్పడానికి కావాలన్న ఆసక్తి ఈ ఎన్నికల ప్రక్రియలో జరగట్లా జరగనప్పుడు మీకు మీ చెప్పిన పాయింట్ రిఫ్లెక్ట్ అవుతుందని నేను అనుకోవట్లేదు. ఓకే, ఇదే టైంలో ఎంపీడీసీ జెడ్పీడీసీల సంగతి ఏంటి, వాటి నోటిఫికేషన్ గురించి అయితే ఏం రాలేదు, ప్రకటన ఏం రాలేదు, అంటే అది ఏమన్నా సడన్ గా లాస్ట్ మినిట్ లో నిమ్మగడ్డ రమేష్ కుమార్ గారు వెళ్ళిపోయే టైంలో పదవీ విరమణ చేసే టైంలో ఏమన్నా షాక్ ఇస్తారా, అది కూడా ఇలాగే కంటిన్యూ చేస్తారా, లేదంటే రద్దు చేసి కొత్త నోటిఫికేషన్ ఏమన్నా విడుదల చేసే అవకాశం ఉంటే అప్పుడు ఎలా ఉంటాయి పరిస్థితులు? మున్సిపల్ ఎన్నికల నోటిఫికేషన్ వచ్చిన తర్వాత ఎవరికి ప్రతిపక్షాలకి ఆ భ్రమలు ఉంటాయి నేను అనుకోను, ఎందుకంటే మున్సిపల్ ఎన్నికల్లో ఒక అవకాశం ఉంది, అంటే నామినేషన్ వేసేసి స్క్రూటినీ సాయంత్రం అయిపోతుందనగా నామినేషన్ ఎన్నికలు రద్దు చేస్తూ నిమ్మగడ్డ రమేష్ కుమార్ గారు వాయిదా వేశారు. కానీ ఎంపీటీ జెడ్పీటీ డిక్లరేషన్ ఫామ్స్ ఇచ్చాయి, మనం చాలా సందర్భంలో మాట్లాడుకున్నాం. ఇప్పుడు మధ్యలో ఉన్న ఎలక్షన్స్ నే ప్రెస్ నోటిఫికేషన్ ఇవ్వనటువంటి ఎలక్షన్స్ అందిస్తున్నారు. ఆల్రెడీ ఇంట్రా ఫార్మలిఫికేషన్ కానీ రైట్ లేదు, రైట్ లేదని అంటే రైట్ ఉండే అవకాశం ఉంది కానీ ఏమి చేయాలి, రైట్ లేదని అది ఏమి చేయాలి. కాబట్టి ఎంపీటీసీ జెడ్పీటీ తిరుపతి ఎలాంటి అపోహల అవసరంలో అది కూడా ఆయన ప్రక్రియ స్టార్ట్ అవుతుంది అనుకుంటాను. నేను అనుకుంటున్నాను అది ఎందుకు ఇవ్వలేదు అంటే కోవిడ్ అనేది ఒక సమస్య ఉంది కాబట్టి కోవిడ్ వ్యాక్సినేషన్ ఇబ్బంది లేకుండా వాయిదాల ప్రకారం ఇచ్చుకుంటారు, సాంకేతిక ప్రభావం రాకుండా. రెండు అంశం మన గమనంలో తెచ్చిన తిరుపతి ఎంపీ ఎలక్షన్ నోటిఫికేషన్ వచ్చే అవకాశాలు కూడా ఈ నెలలో ఉన్నాయని ప్రచారం జరుగుతా ఉంది. అది చూసుకున్నప్పుడు 10వ తేదీ ఎంపీటీసీ మున్సిపల్ కార్పొరేషన్ ఎన్నికలు అయిన తర్వాత మోస్ట్లీ ఉంటే మిడిల్ ఆఫ్ మార్చ్ లోపల ఎంపీ ఎలక్షన్ ఉండే అవకాశం ఉంది, దానికి డిస్టర్బ్ కాకుండా ఎంపీటీసీ జెడ్పీటీసీ ఎన్నికలు జరగాల్సిన అవసరం ఉంది. మున్సిపల్ ఎన్నికల వరకు రాష్ట్రం అంతా ఒకేలా జరిగిపోతుంది, కానీ జెడ్పీటీసీ ఎంపీటీసీ జరగడానికి కొన్ని ఇబ్బందులు వస్తాయి, ఎందుకంటే మాస్ గా జరగాలి, పోలీస్ ఫోర్స్ రెవెన్యూ ఫోర్స్ ఉంటారు కాబట్టి అది కోసం 2-3 దఫాలు ఎంపీటీ మన పంచాయతీ లాగా 2-3 దఫాల్లో ఇచ్చాము. నేనేమంటే మార్చ్ చివరిలో నోటిఫికేషన్ ఈ రోజు ఈ నెలలోనే రావచ్చు, బట్ మార్చ్ చివరిలో ఎలక్షన్ జరిగేట్టుగా ఉంటుందేమో అనుకుంటున్నాను. అంటే అదే నేను అనేది, ఓకే ఏకగ్రీవాలు సంబంధించి ఎటువంటి డిసిషన్ తీసుకునే అవకాశం ఉంటుంది అనేది, అంటే ఇప్పుడు దీనికిలా కంటిన్యూ చేస్తే ఓకే, ఒకవేళ రద్దు చేసి ఫ్రెష్ నోటిఫికేషన్ విడుదల చేస్తే మళ్ళీ ప్రభుత్వం కోర్టుకు వెళ్తానంటది ఏదో జరుగుతూ ఉంటది, అప్పుడు ఏంటి పరిస్థితి అనేది నేను అడిగేది. అంటే మనం అంచనా ప్రకారం నిమ్మగడ్డ రమేష్ కుమార్ గారు రద్దు చేసే అవకాశం ఉంటుంది అని అంచనా వేశారు. నేను కూడా అలాంటి అంచనాలు వేసినా జరగపోవచ్చు, ఎందుకంటే డిక్లరేషన్ ఫామ్ ఇచ్చేసిన తర్వాత ఎలక్షన్ కమిషనర్ చేతిలో ఉండదు, ఎవరు పోవాలంటే కోర్టుకు వెళ్ళాల్సి వస్తుంది ఇంకా. కాబట్టి తన పరిధిలో లేని ఎంపీటీసీ జెడ్పీటీసీ ఆయన ఆపుతారు అని మనం అనుకోలేదు, ఇనానమస్ కార్యక్రమం డిక్లరేషన్ రద్దు చేస్తా అనుకోలేదు. అయితే ఒక ఆశయం ఉండే ప్రతిపక్షాలకు ఈయన చేస్తాడేమో మళ్ళీ వాళ్ళు కోర్టుకి వెళ్తారేమో అనుకున్నారు. అంటే ఇక్కడ అదే న్యాయ నిపుణుల సలహా తీసుకుంటున్న సందర్భంగా ఆపాల్సి వచ్చింది అనేది ఒక ఎస్ఈసీ చెబుతున్న మాట, లేదంటే ఇప్పుడు ఈ మున్సిపల్ నా పాయింట్ ఏంటంటే మీరు మున్సిపల్ నోటిఫికేషన్ ఆయన ఏ తరహాలు ఇచ్చారు చూసిన తర్వాత గమనించుకుంటాయి మున్సిపల్ అంటే అలా అనుకుంటే మరి ఆ నోటిఫికేషన్ కూడా విడుదల చేసేసి ఉంటే అయిపోయేది కదా, దాన్ని ఎందుకు పెండింగ్ లో పెట్టాల్సి వచ్చింది?
పోలింగ్ పోస్ట్ ఉంటాయి కదా, అంటే నా పాయింట్ ఏంటంటే మున్సిపల్ ఎన్నికలు అర్థం వరకే పరిమితం అవుతాయి. కోవిడ్ అప్పుడు కోర్టు ఏం చెప్పింది అంటే రాష్ట్ర ప్రభుత్వం మీరు సంప్రదించుకొని కోవిడ్ యాక్ట్ చేసి ఇబ్బంది రాకుండా ఎలక్షన్ పెట్టమనింది. అందువల్ల మీ పంచాయతీ కూడా ఫోర్ టైమ్స్ జరిపాడు, అంటే యంత్రాంగం అడ్జస్ట్ చేయడం కోసం. కాబట్టి మున్సిపల్ ఎన్నికలు జరిగిన టైంలోనే ఎన్నికలు జరిపితే ఇబ్బంది వస్తుంది ఒకటైతే. తిరుపతి ఎంపీ ఎప్పుడు జరుగుతుంది వాళ్ళు చెప్పలేదు కదా, ఒకవేళ తిరుపతి రెండు ఇబ్బంది వస్తుంది అంటే తిరుపతి ఎన్నికలు ఎప్పుడు నోటిఫికేషన్ ఇస్తారో చూసుకుంటారు. అది రెండు మూడు దఫాలు ఇచ్చే అవకాశం ఉంది కదా, ఆ కారణం రీత్యా ఉమ్మడిగా ఇవ్వలేదని నేను అనుకుంటున్నాను. తప్ప ఈ న్యాయ నిపుణులు చెప్తున్నాడు మున్సిపల్ ఎన్నికల నోటిఫికేషన్ చూసిన తర్వాత నేను దృఢంగా ప్రగాఢంగా నమ్ముతున్నాను ఎటువంటి పరిస్థితుల్లోనూ ఎంపీటీసీ జడ్పి తీసి వినానమస్ అయ్యే కార్యక్రమాన్ని అడ్డుకుంటారని ఆపుతారని నేను అనుకోవట్లేదు. అయితే ఈ అంటే స్లోగా ఒక్కొక్క ఎన్నికలు నిర్వహించుకుంటూ వెళ్ళడం అనేది ఎవరికి కలిసి వచ్చే అంశం? ఎందుకంటే ఆల్రెడీ రెండు విడతల ఫలితాలు వచ్చేసినాయి, వైసీపీకి ఒక అధికార పార్టీకి పాజిటివ్ గా కనిపిస్తుంది. ఖచ్చితంగా ఇవి నెక్స్ట్ విడతల మీద ప్రభావితం చూపించే అవకాశం ఉంటుంది అనేది అర్థం అవుతుంది. మొదటి విడత రెండో విడత చూసినప్పుడు ఇదే టైంలో ఈ ఫలితాలు కూడా మున్సిపల్ ఎన్నికల మీద ప్రభావితం చూపిస్తాయా, రేపొద్దున్న రాబోయే ఎంపీటీసీ జడ్పీటీసీ మీద కూడా ఎటువంటి ప్రభావితం చూపిస్తాయా, అది వైసీపీకి ఫుల్ పాజిటివ్ గా ఉంటుందా, ఏదైనా టీడీపీకి కలిసి వచ్చే అవకాశాలు ఉంటాయా? రెండు అంశాలు అధికార పార్టీకి అనుకూలంగా ఉంటాయి. ఒక పాయింట్ ఏంటంటే మీరు అన్నట్టు పంచాయతీ ఎన్నికల్లో 80% వైసీపీ గెలిచినట్టుగా మనకు అర్థం అవుతుంది. తెలుగుదేశం పార్టీ 16-17% పరిమితం అవుతుంది అది. కాబట్టి దాని యొక్క ఇంత బాగుంది వైసీపీకి అనేది ఇంపాక్ట్ పడుతుంది. తెలుగుదేశం పార్టీ డిమోరలైజ్ అవుతారు కార్యకర్తలు. రెండో పాయింట్ ఏంటంటే మెజార్టీ నిమిషినప్పుడు మున్సిపల్ ఎన్నికలు జరిగే నాటికి మ్యాజిక్ ఫిగర్ ఇనానమస్ అయిపోయి కనిపిస్తా ఉంది. ఇప్పుడు ఇనానమస్ అయితే చైర్మన్ ఎంతగా వాళ్ళు అవుతున్నప్పుడు మనకెందుకు అని చెప్పే భావం కూడా సాధారణ ఓటర్ల మీద ప్రభావం పడి ఆ రీత్యా కూడా ఎలక్షన్స్ వైసీపీకి అనుకూలంగా ఉండే అవకాశం ఉంది. ఇది కాకుండా ప్రతిపక్షాలు చేసిన వ్యూహాత్మక తప్పిదం. ఇప్పుడు అధికార పార్టీతో ఈ ప్రజలకు ఏం చేసినారు, ఈ రెండేళ్ల కాలంలో జరిగిన తప్పులు ఏంటి, రాజధాని అంశాలు ఏంటి, ఈ అంశాలు చిత్రీయాంశంగా ఎలక్షన్ కు పోయి ఉంటే ఖచ్చితంగా అధికార పార్టీకి ఎంతో కొంత ఇన్కన్వీనియన్స్ అయింది ఆ పట్టణాల్లో. అందుకని ఇప్పుడు ఏం తెచ్చిపోతున్నారు, మీరు దౌర్జన్యాలు చేస్తున్నారు, మీరు నిమ్మగడ్డతో గొడవ పడుతున్నారు, మీరు వ్యవస్థను పాడు చేస్తున్నారు, ఈ విషయాలు సాధారణ ప్రజలు తెలియజేస్తూ వైసీపీ మధ్య గొడవలు చూస్తారు తప్ప ప్రజల సమస్యగా తక్కువపోతారు. అంటే తెలుగుదేశం పార్టీ కూడా వ్యూహాత్మకంగా ప్రజల సమస్యలు టాప్ ప్రయారిటీ లో తీసుకురావడంలో జరిగిన వైఫల్యం నిమ్మగడ్డ రమేష్ కుమార్ వర్సెస్ రాష్ట్ర ప్రభుత్వం అయింది. రాష్ట్ర ప్రభుత్వం తెలియగా నిమ్మగడ్డని చంద్రబాబు మంత్రిగా ముద్రేసేసింది, ఆయన కూడా కొన్ని అట్లా ప్రవర్తించారు. ఇప్పుడు ఏమవుతుంది, కానీ ప్రజల సమస్యలు కానీ ప్రజల భావోద్వేగాలు కానీ ఎన్నికల్లో ప్రభావం చూపే అవకాశాలు కనపడలేని కారణంగా ఇచ్చేది అదనపు ప్రయోజనం వైసీపీకి. మొత్తానికి మున్సిపల్ ఎన్నికల నోటిఫికేషన్ అయితే విడుదలైంది. మొత్తం 23 అంటే మార్చి 23 నిర్వహించాల్సిన పట్టణ స్థానిక సంస్థల ఎన్నికల కారణంగా అప్పుడు వాయిదా పడిన నేపథ్యంలో ఇప్పుడు మొత్తం 12 మున్సిపల్ కార్పొరేషన్లు, 75 మున్సిపల్ నగర పంచాయతీ ఎన్నికలకు షెడ్యూల్ అయితే రిలీజ్ అయింది. 10 ఎన్నికలు జరగబోతున్నాయి మార్చి 10, అలాగే 14 ఫలితాలు కూడా విడుదలయ్యే అవకాశం ఉంది. చూడాలి ఏం జరుగుతుంది, ఎవరికి ప్రజా తీర్పు, ఎవరికి పట్టం కడతారు అనేది వేచి చూడాల్సిన అంశం.